తెలంగాణ పేసిసీ చీఫ్ నియామకంపై అభిప్రాయ సేకరణ కొనసాగుతోంది పార్టీలో సీనియర్లతో సంప్రదింపులు జరుగుతున్నాయి ఇక రాహుల్ గాంధీ సోనియా గాంధీల ఆమోదం ఆపై ప్రకటన మిగిలింది పిపిసిసీ చీఫ్ నియామకం క్లైమాక్స్ చేరుకుంది సిఎల్పీ నేత భట్టి మాజీ మంత్రి జీవన్ రెడ్డిలతో పాటు మధు యాష్కీ లాంటి వారందరి అభిప్రాయాలు సేకరించారు మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించిన అధిష్టానం ఆయన అభిప్రాయం తెలుసుకున్నారు రెడ్డి సామాజిక వర్గానికి పీసీసీ ఇవ్వాలని డిసైడ్ అయింది అధిష్టానం వివాదాలకు దూరంగా ఉండే జీవన్ రెడ్డిని ఢిల్లీకి పిలవడంతో పీసీసీ రేసులో ఉన్నారనే ప్రచారం జరిగింది అయితే కేసీ వేణుగోపాల్ ఠాగూర్లకు తన అభిప్రాయాన్ని వినిపించారు జీవన్ రెడ్డి ఇక మరో సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి పేరు కూడా ఒకరిద్దరు నాయకుల వద్ద ప్రస్తావించారట ఠాగూర్ కేసీ వేణుగోపాల్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మర్రి శశిధర్ రెడ్డి పేరును సిఫార్సు చేసినట్లు సమాచారం అయితే పార్టీకి లాయల్గా ఉన్న వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనే చర్చ వచ్చిన సమయంలో మర్రి పేరును అభిప్రాయ సేకరణలో పెట్టినట్లు సమాచారం మరో సీనియర్ నాయకుడు జానారెడ్డికి కూడా అధిష్టానం నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు సమాచారం పీసీసీ నియామకంపై జానారెడ్డి అభిప్రాయం కూడా మరోసారి అడిగినట్లు తెలుస్తోంది అవసరాన్ని బట్టి జానారెడ్డిని ఢిల్లీకి పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది రాహుల్ గాంధీ ఢిల్లీలో లేకపోవడంతో నిర్ణయంపై పలు రకాల చర్చ జరుగుతోంది తెలంగాణ కాంగ్రెస్ కెప్టెన్ ఎవరన్నది సోనియా గాంధీ నిర్ణయిస్తారన్నారు జగ్గారెడ్డి మేడం ఎవరికి ఇచ్చినా పని చేస్తామని స్పష్టం చేశారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఎవరి పేరు ఇచ్చినా మేము పని చేయాల్సింది చేస్తాం ఇక దీంట్లో ఎలాంటి కాంట్రవర్సీ లేదు ఈ ఎవరు ఆ గోల్కీపరు ఎవరు ఆ కెప్టెన్ అనేది మేడం డిసైడ్ చేస్తుంది రాహుల్ గాంధీ గారు డిసైడ్ చేస్తారు ఇక ఆమె ఎవరు కెప్టెన్ అంటే వాళ్ళ కింద మేము ఫీల్డ్ 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 పని చేస్తాము ఎవరు గోల్ కీపర్ అంటే వాళ్ళ కిందనే మేము పనిచేస్తారు వీళ్ళకి ఇంకేం అనుమానం లేదు ఇక పిసిసి చీఫ్ ఉత్తంతో రాహుల్ గాంధీ మాట్లాడనున్నట్లు సమాచారం అయితే ఇప్పటివరకు అభిప్రాయం అడగలేదు అడిగితే చెప్తా అన్నారు ఉత్తం ఇప్పటి వరకు అయితే మాట్లాడలేదు ఓకే మరి నిర్ణయం త్వరలో జరగవచ్చు అది ఏసీసీ అధ్యక్షులు తీసుకోవాల్సిన నిర్ణయం సరే నన్ను అయితే వాళ్ళు పిలవలేదు పిలిస్తే పోయి మాట్లాడతారు సంప్రదింపుల ప్రక్రియ కొలిక్కొచ్చిన రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఉన్నారు దీంతో అధికారిక ప్రకటన ఒకటి రెండు రోజుల్లో వస్తుందా మేడం ఆమోదిస్తుందా అనే డౌట్ ఇప్పుడు పార్టీ నాయకులను వేధిస్తోంది డిసెంబర్ ముప్పై ఒకటిలోపు నియామకం జరిగిపోతుందని అంతా ఎదురు చూస్తున్నారు